ఎక్కడైంది ఆయి ఎక్కడైందా గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు వచ్చే నాన్న హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ నాన్న अम्म पटेक अम्मा दाने नीक मोन आये कदा आये इकड़े चूपी अड़ा अब एंत नीचे नीक अंदर एंत नी ना चाहमा हाय नाना अयो ना इकड़े अयो कना पे प्रेम दावी गाड़ी प्रेम गायत्रा रेडी 1 2 3 4 5 6 7 8 9 10 का चेयर चपना 1 2 3 4 5 6 इंका इंकना अदेको रादी सरना हाय नीन ऐप चेप्पडानिकी अदे बिनोमो हॉनेस्ट ट्रेडिंग ऐप ऐप मन की ऐपल एंड्रॉइड प्ले स्टोर अदाटो इकड़ मन स्टॉक्स पे इन्वेस्ट लाइक अमेज़न गूगल लांटी कंपनीज मीद इन्वेस्ट मन एंचुकुन्न स्टॉक्स विव पेरुगुतुंदा लेदा तग्गुतुंदा अनेदी ग्रूप द्वारा तेलुसुकोवच्चु नेनु इप्पुडु मीकु ओक एग्जांपल चूपिस्तानु नेनु एंचुकुन्न स्टॉक्स विव पेरुगुतुंदी अनि 700 रूपायल्नि ट्रेड चेस्तुन्नानु इप्पुडु इक्कड ग्राफ नि चूडंडि इंक्रीज डिक्रीज डिक्रीज इंक्रीज इंक्रीज यस इट्स सक्सेसफुल ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది మీ ప్రాఫిట్ ని గనుక 24 గంటల్లో విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే Paytm లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకొని మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు మీరు కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాలి నా ప్రోమో కోడ్ గనుక యూస్ చేసుకుంటే మీ అమౌంట్ డబుల్ అవుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్ లో బినమో యాప్ లింక్ ఉంది యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి మీ డెమో ఖాతాలో 65000 రూపాయల వరకు పొందొచ్చు For trade practice and learning new strategies, so friends, go and download Binomo Honest Trading app. Link in description. Never the mumbari. Morning, Jokuto. Good morning. Bani, good morning, Shepu. Good morning. Bani, Lal ko yama dalilu. Danvi. 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 आम एला तिंता नुव्वु धन्वी धन्वी शिवोहम की नमस्ते पेट्टमनि धन्वी शिवोहम की नमस्ते पेट्टु शिवय्या चेप्पु शिवय्या जाग्रत्तगा चूसुको
హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్ ఇట్లు మీ అంజలి పవన్ కంటే కూడా ఇట్లు మీ చందమామ అని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ సూపర్ గా మమ్మల్ని లవ్ చేస్తున్నారు మా అందరికంటే ఎక్కువ దాన్ని కానీ లవ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఏమైంది అమ్మమ్మ ఏది అమ్మమ్మ అమ్మమ్మ ఏది ఓయ్ ఓయ్ చెప్పు ఏమంటుంది అమ్మమ్మ ఓ అంటుందా నిన్ను ఏమా ఎందుకన్నా దెబ్బలు దెబ్బలు నీకు ఎలా కొడతాం చెప్పు దెబ్బలు జాగ్రత్త చెప్పు జాగ్రత్త నా సయలు ఆయలు चंदमा फुल डे रोटी चूपी अंके दी रोटी चूप्चे सो इतनी मार्निंग ओ क्लाक अभी అని 6 కి ఒకసారి లేస్తుంది పాలు తాగి మళ్ళీ కొంచెంటుంది 8 ఓ క్లాక్ లేస్తుంది సో లేచినప్పటి నుంచి ఇక నా జర్నీ నేను మా ఆయన సో ఫుల్ ఫినిష్ అయిపోతాం అన్నమాట అమ్మ ఉంటే అమ్మ అత్తమ్మ ఉంటే అత్తమ్మ సో మా అందరికి ఇంకా మీకు తెలిసిందిగా ఎలా ఉంటుందో అందరూ ఇప్పుడు కొంచెం ఇది నడుస్తూ స్టార్ట్ చేసింది సో ఇంకా ఎక్కువ పరుగులు అన్నమాట పాపం దాని బాతింగప్పుడు వాళ్ళ నాన్న పడే కష్టాలు దాన్ని తినిపించడం సో ఒకరోజు ఫుల్గా వాళ్ళ నాన్నది చందమామ గారి వీడియో చూపిస్తాను మరి లేచేయకుండా ఇప్పుడైతే అమ్మగారు లేచింది కొంచెం దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తల్లి చాదు చూసారా అది అయ్యో ఏమైందండి ఏమైంది కింద పడిపోయిందా కింద పడిపోయిందా ఎలా ఇప్పుడు అయ్యో తీయాలా తీయాలా రా చెప్పు పిలు దా 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 చెప్పు బనిరా బనిరా తీనా తీనా నువ్వు దిగుతావా నేను తీనా ఏంటి నేను దిగనా నేను తీనా నువ్వు దిగుతావా నువ్వు దిగుతావా అదిగో మరి దిగు అదిగో సరే నేను పట్టుకుంటాను అదిగో దిగు ఎంత पर्वे दिगो दिगो पट्टा दिगो दयमे సరే పట్టుకోనని ఆ సరే ఆ నేను పట్టుకుంటే దిగుతావా సరే భయమా బనిరే బని బనిరా చెప్పు బనిరా సరే ను దిగు నేను పట్టుకుంటాను దిగు దిగు అమ్మయ్యా అమ్మయ్యా దాని చూడు చూడు దొరికిందా బని దొరికిందా ఏది పని చూపించు దాన్ని పని చూపించు అమ్మదా దా 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 అమ్మదా దా 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 బనియనే దాన్ని అదేనా మరండి ఇద్దరు పైకి రండి నాన్న ఎక్కించాలా ఇప్పుడు ఎస్ సో పొద్దున్న లేవగానే మా బుడ్డమ్మకి కొంచెం వాటర్ తాగిస్తా కదా 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 కంపల్సరీ పిల్లలు లేవగానే కొంచెం వాటర్ ఇవ్వండి నైట్ అంతా పడుకొని ఉంటాడు పాలు ఇస్తా మధ్యలో కానీ తిరిగి గొంతు ఆరిపోకుండా ఇంకా నువ్వే తాగు నేను బిజీగా ఉన్నాను కదా ఇగో పట్టుకో తాగు
సో ఇట్లా మార్నింగ్ మరి పొద్దునే లేస్తే కొంచెం సిల్లాక్ పెడతాను లేదంటే ఉప్మా అట్లేదని పెడతాను సో ఈ రోజు ఉప్మా చేసా యూజువల్లీ అయితే నేను నా గెటప్ ఫుల్లుగా వంట ఇలా ఉంటది బట్ ఈ రోజు బ్లాగ్ కోసం కొంచెం ఇట్లా ముందు ముందే చేసుకున్నాను టిఫిన్ లేదంటే ఒక సంకలో దీన్ని వేసుకొని ఒక సంకలో వంట చేసుకుంటూ ఉంటాను అమ్మో ఏమొచ్చింది సో ఇలా ఇల్లంతా పాక్కుంటూ పరిగెడుతూ వాళ్ళ నాన్న నేను దీన్ని తినిపిస్తాను అనమాట ఈరోజు ఆయన వీడియో తీయడం బిజీగా ఉన్నాడు కాబట్టి సగం తినిపిస్తాను లేదంటే ఆయన ఈ లాక్డౌన్ వల్ల తినిపించడం అలవాటు చేసేసుకున్నారు సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు వదిలేస్తాను ఆడుకుంటుంది చక్కగా అరుగుతుంది అనమాట సో ఆడుకోవడంతో పాటు డుడ్డు కార్యక్రమాలు అన్నీ మా అమ్మాయి టైం ప్రకారం చేసేసింది సో అయిపోయిన తర్వాత స్నానం చేపిచ్చేస్తాను సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత కొద్దిగా అమ్మ కొద్దిసేపు ఆడుకొని ఇచ్చేస్తాను అనమాట ఏంటంటే తిన్నది కొంచెం అడగాలి కదా దాంతోపాటు ఏమైనా సిరప్ చేసేది ఉంటే వేసేస్తాను మామూలుగా అయితే చక్కగా ఆయిల్ పెట్టేసి నలుగు పెట్టేదాన్ని ఇప్పుడు ఈ సమ్మర్ అంతా ఉంది కాబట్టి ఆయిల్ నలుగు పెట్టట్లేదు సో అందుకని ఇలానే వదిలేస్తాను అనమాట కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా సిరప్ అన్నీ వేసి వదిలేసిన తర్వాత స్నానం చేపిచ్చేస్తాను చెప్పాను అమ్మగారి కార్యక్రమాలు అన్నీ కానిస్తుంది సో స్నానం చేపిచ్చేస్తాను చేపించిన తర్వాత మళ్ళీ ఏదైనా 11 o'clock అట్లా ఒక ఫ్రూటో ఏదైనా ఒకటి పెట్టి అప్పుడు మళ్ళీ పడుకోబెడతాను ఆకుందామా లెట్స్ గో కమ్ హలోనా హలో నాన్న ఫోన్ చే హలో నాన్న ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఫోన్ ఇది ఇది చందమామ గారు దీన్ని డమ్మీ ఫోన్ లాగా దాని ఫోన్ లాగా తయారు చేస్తుంది కదా కదా హలో నాన్న అమ్మ చూడు నాన్న రోజు రోజు ఏం చేస్తుందో హలో హలో ఎవరు దాన్వినా చాలా కొడుతుంది హలో చెప్పండి ఏం తిట్లే తల్లి అసలు మీ చందమామ ఎంత అంటే అంత రౌడీలో దాన్ని అన్నాడా సారీ అమ్మ సారీ అమ్మని కొట్టు అమ్మను అమ్మను కొట్టు అమ్మ అమ్మ అమ్మను కొట్టు అమ్మను కొట్టు అమ్మకు భయం లేదు అసలు అమ్మను కొట్టే అమ్మను కొట్టే సో ఇప్పుడు సిరప్ చేసేసా స్నానం చేపిచ్చేస్తా సమ్మర్ కదా చిరాకుగా ఉంటది అమ్మ అమ్మ వద్దు సారీ అమ్మ సారీ కదా అమ్మ సారీ అమ్మ కొట్టిందని అమ్మ కొట్టు అలా అంటావా సరే అనుకో అనుకో ఇదో 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 కుక్క పిల్ల ఏది సో ఇప్పుడు దాన్ని బాబుకి స్నానం చేపించేస్తాను ఈ డ్రెస్ తీసేసి చేపిస్తాను కానీ రేపు ఎప్పుడన్నా అది నన్ను చూసిందంటే తిట్టుకుంటుంది అందుకే దీనికి ఒక స్విమ్మింగ్ డ్రెస్ వేసి ఎందుకే అంత ఆరాక్షన్ చేస్తున్నావు నేను ఏమన్నా అన్నానా కొట్టాలన్నా సరే నన్ను కొట్టు ఆ కొట్టు ఆ కొట్టు ఏమి అనదు దాన్ని అది కొట్టు మనం కొట్టించుకోవాలి లేకపోతే ఇలానే ఆరాక్షన్ చేస్తుంది సరే 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 నేను కొద్దిసేపు మా అమ్మాయితో దెబ్బలు తింటాను డ్రెస్ మారుస్తాను ఓకే సరే సరే కొట్టు కొట్టు నీ ఇష్టం అమ్మయ్య గుడ్డమ్మ గారు స్నానం చేయడానికి రెడీ అయ్యాడు బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది స్విమ్ డ్రెస్ అనమాట ఇప్పుడు డ్రెస్ లేకుండా దీన్ని బాతింగ్ టబ్ లో కూర్చోబెట్టారంటే రేపు పొద్దున్న నన్ను తిడుతుంది అందుకనే ఇది మా బుట్టమ్మ స్విమ్ డ్రెస్ సో యాక్చువల్లీ తలస్నానం చేయించకపోతే హెడ్ కూడా క్యాప్ పెట్టేస్తాను బట్ ఇప్పుడు తలస్నానం చేపిస్తున్నాను కాబట్టి కొంచెం అలా పైకి పెట్టా ఇప్పుడు అక్కడ తీసుకెళ్లిన తర్వాత నార్మల్ గా చేసేస్తా ఏమి వెళ్దామా తల్లి రాను పోచుకుందామా చెల్లం చెల్లం మా బుట్టమ్మ డ్రెస్ రాకు
सो चंदमाम ड्रस स्टार्ट कदा सो स्विमिंग पूल ड्रस स्टार्ट अंत फोटोशूट्स बहुत कदा फोटोशूट्स बैठक मैं औटिंग बहुत सो इधो मैं बुडम तो ट्रयल्स वेदा तल चूसरा गुडम तपन सो सोल नील पटे वस्तम आड़क चक्कर सो मा चूँ मरी गोर अंदा कनबड़ा फ्रेम आये कैमरा मैन का देश क्लास मैं చందమామగారి బాతింగ్ అయిపోయింది రోజు నేను మంచిగా నైటీ లోండి బాత్ చేపిస్తా ఈ రోజు ఏమైందంటే లాక్ కోసం రెడీ అయ్యాను వాళ్ళ నాన్న హెల్ప్ తో మొత్తానికి స్నానం పూర్తయింది డ్రెస్ వేసుకొని వచ్చేస్తాం సరేనా చందమామ గారి డ్రెస్ వేసుకొని వచ్చేసింది బాయ్ రా నిన్న రెడీ చేయదా इला स्ना चेपी रेडी रेडी चेसर की मा तल प्राण तक सो इन लवन थर्टी अब्बी को अरपो लेदे ने पपायाजु अरटेपू वेरे फ्रूट्स अलातूँ सो अच्छा नीन दी तिपे पड़को सो इत पड़क तरवा वंट दावीगाड़ की उग्ग का खिचड़ी का यदा चाहा हाल कुछ तिंदा पदेदा पद ये को नचलेदा नीक अट्को कुर्चो ఇంట్లో పనంత చేయడం ఒకెత్తు ఈ పిల్లలకి తినిపించడం అనేది ఒకెత్తు ఆ సరే సరే కోకో ఏది బాబూ బాబూ అమ్మో బాబూ వచ్చేసిందంట అమ్మో ఏది బాబూ కింద నుంచి బాబూ వచ్చేసిందా వచ్చేసిందా బాబూ బాబూ నీకు దెబ్బలు పడతాయి दी पटा नादी अम्मा
వద్దా సరే ఆ సరే ఏ నువ్వొద్దు నాకు నువ్వొద్దు నాది దాన్వి అమ్మా చెప్పే అది వద్దు నాకు దద్దు నాకు నా దాన్వియే కావాలి సరేనా ఏపో పా ఫ్రెండ్స్ ఆ సారీ ఆమ్ తిందామా ఆకులు తిందా ఆకులు తిందా సరే ఆమ్ తిందామా నాన్న పోదాం దా దా ఆమ్ అపిష్ దా मनंदर तिंते कदा पिल वनक परगे परगे मन एक्सइज अवसर लेदा दबके सामको मन की इलांट पैस्थे पाप इधर उ अंदर पैंडमिक टाइम लाद वाल फ्रस्ट्रेशन असल ती अंसारी कंपलसरी एंडाकाल सो मल्ल वीटल वेड़ी को गुड मॉर्निंग जय जय राम जानक राम जय जय राम जानक राम दानवी शिवाय की नमस्ते ఎలా పెడతావే दानवी पाट पाड़वा सो मध्यान भोजन पापा
సో ఈవినింగ్ ఇట్లా అమ్మగారు ఆడుకున్న తర్వాత కొద్దిగా ఆపిల్ పట్టేస్తా. బలి పడిపోతుంది ఆమెషి, బలి పడిపోతే. సో ఖచ్చితంగా మాత్రం ఈవినింగ్ ఆపిల్ పెడతాను నేను ప్రతిరోజు. బలికి పెట్టు, అలా చేసుకోకూడదు. మూత దగ్గ బలి ఇదో బలియా. అబ్బా నేను తుడుస్తానమ్మ మూతి. హలో చార్జ్ అలా చేసుకోవచ్చా? తుడుస్తాను చెప్తాను కదా మూతి. సో యాపిల్ పెట్టేసిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం స్నానం చేపించేస్తాను. స్నానం చేపించేసి కొంచెంసేపు తర్వాత ఫుడ్ పెట్టేసి పడుకోబెడతా. నైట్ లేస్తుంది ఒక 2 టైమ్స్ అలా లేస్తుంది. సో అప్పుడు మిల్క్ పెడతాను, అది కూడా ఫార్ములా మిల్కే అనమాట. అప్పుడే ఏంటంటే డాక్టర్ 1 ఇయర్ వరకు నార్మల్ మిల్క్ ఇవ్వద్దు అని అన్నారు, అరగదు కాబట్టి. సో ఫార్ములా మిల్క్ ఇస్తాను. దానన్న డింగి చెక్క డింగి చెక్క బా బా బూచి బా చెప్పు బూచి బా. అది బూచి బావా? బూచి బా బూచి బా. ఎక్కడ ఆయింది నీకు? అక్కడ ఆయిందా? ఎలా కొట్టింది నిన్ను అమ్మమ్మ? ఇప్పుడు ఎలా అమ్మమ్మకి ఏం చెప్తా? అమ్మమ్మకి ఏం చెప్తా? డమ్మ డమ్మ కొట్టనా నేను అమ్మమ్మని? ఏ చెప్పు ఏ అమ్మమ్మ. మొద్దు అంత కోపం వద్దు అమ్మమ్మ మీద, కొట్టేద్దాం మనం. గుద్దుతా చెప్పు అమ్మమ్మ, గుద్దుతా చెప్పు, గుద్దుతా. అవ్వా నా బంగారు తల్లిని కొడతా, ఎంత ధైర్యమే నీకు. వేసేదా అమ్మమ్మని? ఎలా వేసేద్దాం? ఎలా వేసేద్దాం అమ్మమ్మని? ఎలా కొట్టేద్దాం మనం? అమ్మ డమ్మ కొట్టేద్దాం. ఎలా కొట్టేద్దాం అమ్మమ్మని? అవును అమ్మమ్మ. ఇంకొకసారి నా జోలికి వచ్చావో, డమ్మ డమ్మ చెప్పు, డమ్మ డమ్మ. సో గుడ్డమ్మతో నేను కూడా స్నానం చేసేసా. ఏంటంటే మా అమ్మ మీద పిచ్చ కోపంగా ఉంది, దాన్ని విగాడు. వద్దు 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 అమ్మో వద్దు బాబో. అమ్మ దాన్ని డాన్స్ ఎలా వేస్తామే? దాన్ని డాన్స్ ఎలా వేస్తామే? వేరుసేవ బని, వేరుసేవ బని. ఓ ఇక్కడ ఉందా? అయ్యో ఏనా మరి, బన్నీ నట్టు జో కొట్టమ్మా. ఆ పెట్టు బన్నీకి, ఇంకా బొజ్జ పెట్టేద్దాం బన్నీని. ఆ పెట్టు, ఇలా పెట్టు, ఎలా కనిపిస్తా? యా ఇట్స్ చందమామాస్ డిన్నర్ టైం. ఇప్పుడు కొద్దిగా కర్డ్ రైస్ పెడతాను అనమాట. కొంచెం ఎర్రగానే పెట్టేయండి, కర్డ్ రైస్ పెట్టేలా ఉంటే. రెడీ తమిళు, 1 2 3 డిష్ 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 డిష్. సో ఎక్కువ టీవీ కూడా అలవాటు చేయకండి, ఓకేనా? టీవీ అలవాటు, ఫోన్లు అలవాటు ఎక్కువ చేయకండి. ఏదైనా ఒక పూట పర్వాలేదు, రెండో పూట మాత్రం దాదాగా ఇదే అమ్మా. సో రెండో పూట మాత్రం ఇలా మ్యాక్సిమం ఆడిస్తూనే పెట్టేయండి. నాకు నాకు లేదా దానికి మూతి కంటుకున్న ఎక్కడైనా ఎక్కువైన ఫుడ్ ఉంటుంది కదా, తీసొచ్చి నాకు ఇస్తుంది. అదిగో పిల్లి, పిల్లి ఏమంటుంది దాన్ని? ఏమంటుంది? కోకో ఏమంటది? ఎస్ అమ్మయ్యా, మొత్తానికి చాలా కష్టపడి మా బుడ్డమ్మకి తినిపించాము కదా. మనందరికి చాలా చాలా పెద్ద టాస్క్ పిల్లలకి తినిపించడం అంటే, గంట సేపు అయిన వాళ్ళంతా అలా పురుగులు పరుగులు పెట్టి ఏంటి. సో వాళ్ళకి పెడతామన్నమాట. వాళ్ళు తింటే ఏదో మనకి కోట్ల కోట్ల లాభం వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇదిగో అదే వాళ్ళు తినకపోతే అసలు నేనే అనుకుంటే మా ఆయన కూడా బెంగపెట్టేసుకుంటుంది తినలేదంటే. వెళ్దామా వెళ్దామా? సో మొత్తానికి చందమామగాడు తినాడు, గొజ్జలో తినాడు. సో పేరెంట్స్కి మనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే, ఒకటి వీళ్ళని తినిపించడం, రెండు వీళ్ళని పడుకోబెట్టడం.
సో మార్నింగ్ నుంచి ఈ రోజు సగం టాస్క్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం టాస్క్ ఉంది, అమ్మగారిని పడుకోబెట్టాలి. సో పడుకోబెట్టే ముందు కొంచెం పాలు తాగుతుంది. మళ్ళీ ఒక 3:30కి అట్లా మధ్యలో లేస్తుంది, మళ్ళీ ఒక 5:30-6కి లేస్తుంది. రోజు తొందరగా పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను, బట్ కొన్నిసార్లు ఓకే మనకి ఏదైనా పని ఉంది, నేను ఏదైనా సో ఏదైనా సర్దుకోవాలి ఇలాంటి టైంలో మాత్రం నైట్ అంతా జాగారని చెప్పిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ నాన్న ఖచ్చితంగా ఉండాలన్నమాట. వాళ్ళ నాన్న పక్కన కనిపించలేదంటే ఇల్లు పీకి పందిరేస్తుంది, నైట్ మొత్తం ఏడుస్తుంది, అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి. సో చందమామ డే రొటీన్ చేశాను. సో మార్నింగ్ నుంచి అది అలా నిద్రపోవడం, లేవడం, కొంచెం తినడం, ఆడడం ఇవన్నీ. సో ఇది ఇవాళ మా ఇంట్లో మీ అంజలి పవన్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము చందమామ గారితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. సో మా వీడియో చెప్పు, మా వీడియోలన్నీ మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. చెప్పు హాయ్ నమస్తే, నేను మీ చందమామ. సో ఇట్స్ మై స్లీపింగ్ టైమ్. థ్యాంక్ యూ మీ అందరికి, చాలా పెద్ద థ్యాంక్ యూ. మీరు అందరూ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. మీ అందరు గొమ్మ పెట్టు, గొమ్మ దాన్ని శివయ్యకి థ్యాంక్ యూ చెప్పు, అందరికి థ్యాంక్ యూ చెప్పు, అందరికీ అంటే థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ అలా చెప్పాలి చూడు. థ్యాంక్ యూ కానీ భలే తప్పు చేస్తే కూడా వచ్చి అంటది సారీ అని. సో అందరికి బాయ్ చెప్పు. సో ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే కదా, పిల్లలు పడుకోబెట్టాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలో. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ లో బిజీగా ఉన్నాను. బాయ్ అది భుజ్జిని పోతాం ఇంకా రామ్మా. బని అది, బని బని అది, ఈ బని పని తెచ్చుకో, పని తెచ్చుకో, పెంచుకో, బని పట్టుకో. తీసుకో తాగు. పడుకోదండి ఒక్క పిల్ల, హలో పడుకోదండి. ముందైతే 6 మంత్స్ నుంచి మనం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా. సో ఫుడ్ పెట్టేటప్పుడు ఒకటేసారి ఏమంటారు వాళ్ళకి అరగకుండా అలాంటివి పెట్టకండి. సో సింపుల్ గా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే మాత్రం మనం పెట్టాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మీకు 6 మంత్స్ నుంచి నేను చందమామకి ఏం పెట్టాలో చూపిస్తాను. ఇలాంటి ఒక బుజ్జి కుక్కర్ తీసుకోండి, వాళ్ళ క్వాంటిటీకి సరిపడే అంత. మరి పెద్ద తీసుకొని మనమేమో ఎక్కువ ఎక్కువ వండుతాం, సో అనవసరంగా వేస్ట్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇది బుజ్జి కుక్కర్ తీసుకోండి. ఎస్ 6 మంత్స్ అంటే